బియ్యము, టమాటీ, అలానే పెసరపప్పు మూడు వేసేసి ఎంతమందికి నా ఫోన్లో చూడాలనిపిస్తుందో ఒక లైక్ చేసి చూడండి ఎలా ఆడుతున్నారో తండ్రి కూతుర్లు ఇద్దరు. కారు నాకు తెలియని విషయాలన్నీ మీరు చెప్తున్నారు, సో కింద పేపర్ వేయొద్దని చెప్పారు. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ కొంచెం లేగడం లేట్ అయిపోయింది అనమాట. సో గిన్నెలు అన్నీ ఉండిపోయాయి. నేను నైట్ బద్దకించి దోమం లేదు, మార్నింగ్ దోమదుమలే అనుకొని నేను టైడ్ అనిపించేసరికి, సో ఈరోజు చూసేసరికి చాలా ఎక్కువ అయిపోయాయి ఫ్రెండ్స్ అవన్నీ. ఇప్పుడు దోమాలి, సో అంతలోపు మా ఆయనకి డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ చట్నీ చేసేసాను. ఇప్పుడు రుబ్బట్లు వేస్తాను, దాని మీద ఉల్లిపాయలు గట్ట వేసేసి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కొయ్యాలి ఫ్రెండ్స్. గీతు పప్పు అయితే ఏం కలగలేదు. గీతు పప్పు పడుకున్నంత పడుకొని లేచేలోపు అయితే నేను ఈ దోమడాలు దోమిస్తాను అనుకున్నాను. నాకు పని పది తలగిస్తే అస్సలు ఒక్క గిన్నె కూడా దోమడం అవ్వదు ఫ్రెండ్స్. అది అలా తయారైంది. సో చాలామంది నేను కామెంట్స్లో పెట్టారు గోపిక విషయం వేసారు అని చెప్పేసి. లేదండి, దాన్ని వేపించుకోలేదనమాట, చాలా అల్లరి పెట్టేసింది. ఆ వీడియో క్లిప్ చిన్నది ఉంటుంది, నేను ఇందులో ఈ వీడియోలో యాడ్ చేస్తాను తను గోపిక విషయం వేసుకోవడానికి ఎంత అల్లరి పెట్టిందో. సో ఇంకెందుకు వాళ్ళ డాడీ అమ్మ వచ్చి ఇంకా బాధ పెట్టక తన్ని తన్ని ఏడిపించుకొని మనం చేయవలసిన అవసరం లేదని చెప్పేసి ఆపిమంటే ఆపేశాను అనమాట. సో అది మ్యాటర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈరోజు సాటర్డే కదా, సో ఓన్లీ మధ్యాహ్నంకే లంచ్. ఇప్పుడైతే ఆనియన్ ఒకటి కోసేసి చక్కగా మా ఆయనకి రుబ్బట్లు వేసి ఇచ్చారు అనుకోండి, అతను తినేది ఒకటే, అతనికి ఒకటి నాకు ఒకటి గీత గడికి చిన్న ఒకటి, సో పని అయిపోతుంది. సో ఆనియన్స్ అయితే కోసేసిన ఫ్రెండ్స్, పెంక్ అయితే హీట్ చేసేస్తున్నా, రుబ్బు కూడా పక్కకు తెచ్చుకున్నా. పక్కుళ్ళు వైపు వస్తే అతని కోసం వస్తే చాలు, నేను ఎలాగోకలా తినేస్తాను అనుకుంటున్నా. ఇడ్లీ మొత్తం అట్లే మొత్తం పాపం రోజు అట్లే వేసి పెడతాను ఏం తింటారని చెప్పేసి అలసినట్లు. ఇప్పుడు నేను నైట్ ఇడ్లీ పెట్టాను అనమాట, అందుకే ఈరోజు ఇడ్లీతోని అట్ట వేస్తున్నా. ఇడ్లీ రుబ్బట్టు మేము రుబ్బట్టు అంటాం, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. సో మన వీడియోస్ని చూస్తున్నట్టయితే నచ్చినట్టయితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడైతే అట్టేసిద్దాం మరి హీట్ ఎక్కిపోయినా కూడా మారిపోతుంది. అతను ఎలాగో ఒక అట్టే తింటారు, కొంచెం పెద్ద వేసేస్తున్నాను అందుకోసం. పెద్ద వేసినా ఒకసారి ముక్కు వదిలి వస్తారు, అది కూడా నాకే బాధ్యత అయిపోతుంది. ఏదైనా ఇబ్బంది మా అయితే మీరు ఎలా వేస్తారా అట్లు పెట్ట. సో ఇక్కడైతే దోమొస్తున్నా ఫ్రెండ్స్, దోమొస్తున్నాను. సో మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, ఒక్కొక్కటి అయ్యిందనమాట. ఒక
కూర చేసేసాను. కూర వచ్చేసి వంకాయ టమాటా చేశాను. సో అలానే చారు అయిపోయింది. ఇది వచ్చేసి గీతమ్మ కోసం అన్నం అన్నమాట. అన్నం బియ్యము టమాటా అలానే పెసరపప్పు మూడు వేసి స్టవ్ మీద ఉడకబెడుతున్నా. సో మాకైతే ఇది రైస్ సో అయిపోయింది. సో ఇది ఇప్పుడు అంతా ఇది క్లీన్ చేయాలి. కొన్ని గిన్నెలు ఉన్నాయి, దోమిస్తే పని అయిపోతుంది. టిఫిన్తోనే వంట అనేది స్టార్ట్ చేసేసాను. సో పాప అయితే లేచిపోయింది, తర్వాత అయితే అస్సలు చేయనివ్వదని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఇదంతా గ్యాస్ స్టవ్ అంతా తుడిస్తే అయితే నేను స్నానానికి వెళ్ళిపోయి వెంకదీపం పెట్టాలి. సో టైం అయితే 11:30 అయింది ఫ్రెండ్స్. అన్ని పనులు అయితే అయిపోయాయి, మొత్తం అయిపోయి క్లీన్ చేసేసాను అనమాట. సో దీపం కూడా అయిపోయింది. నెక్స్ట్ బట్టలు ఎండ పెట్టేశాను, వాషింగ్ మిషన్ వేసాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ సారి నెక్స్ట్ ఇళ్ళల్లో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సింక్ కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు గీతగడ అన్నం కూడా అయిపోయింది అనమాట. టమాటా పెసరపప్పు అలానే రైస్ ఉడికిపోయింది మెత్తగా. సో తను అడిగితే వెంటనే తనకి అన్నం పెట్టేయడమే. సో అడిగిన అన్నం పెట్టేస్తాను. ఇది కుంకుమ, గీతమ్మ నేను కలిపేద్దాం, పూజ చేసాం. ఈరోజు గీతమ్మ కూడా పూజ చేసింది. గీతికా ఇంకా గీతమ్మని రెడీ చేయలేదు. హాయ్ చెప్పు. టీవీ చూస్తావా? హాయ్ చెప్పవా? సో ఇకనైతే రెస్ట్ తీసుకోవడమే ఫ్రెండ్స్. అన్ని పనులు అయిపోయి నెక్స్ట్ ట్రిప్ ఆ వాషింగ్ మిషన్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఆరబెట్టుకోవడమే. బాబోయ్ తెల్లారి నుంచి లెగిసి నుంచి కంటిన్యూస్గా చేస్తే ఇప్పటికి అయ్యింది అనమాట పని. ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసి నిన్నటిది పెట్టాలి. అదొక పని ఉంది, అది ఒక గంట పడుతుంది టైము. సో ఇంతవరకు అప్డేట్ అయితే వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఓకేనా? సో నిన్న వీడియోకి అయితే కామెంట్స్ అన్నీ చాలా పాజిటివ్గా వచ్చాయి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నాకు తెలియని విషయాలన్నీ మీరు చెప్తున్నారు. సో కింద పేపర్ వేయొద్దని చెప్పారు. సో నేను కంపల్సరిగా బ్లౌజ్ పీస్ అయితే తీసేసి, అదే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసేసి కింద బ్లౌజ్ పీస్ వేసేసి మళ్ళీ ఆ దేవుడి ఫోటో అనేది పెడతాను. నెక్స్ట్ వచ్చేసి దీని మీద దేవుడి బల్ల మీద దేవుడి ఫోటో ఉంచవచ్చో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే దేవుడి మీద బరువు ఉంచకూడదు అదే అంటారు, బట్ దేవుడి మీద దేవుడి ఫోటోనే ఉంచాను కదా అని చెప్పేసి అలా పెట్టాను. మా ఆయన వచ్చినట్టున్నారు చూడండి, వచ్చేసారు. సో ఇప్పుడే మా ఆయన కూడా వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ టైం ఎంత అయింది? 5:30కి వచ్చారనమాట. సో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి. ఎంతమందికి నా హోమ్ టూర్ చూడాలనిపిస్తుందో ఒక లైక్ చేసేయండి వీడియోకి. అలా అయితే ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి ఇష్టం అని చెప్పేసి. సో నేనైతే హోమ్ టూర్ చేయడానికి రెడీగా ఉంటానన్నమాట. సో రేపటి వీడియోలో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసేయండి. ఓకే. సో ఇప్పుడైతే గీతమ్మని పార్కు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గరే కదా పార్కు, కిందకి దిగామన్నమాట. కార్ గురించి కాదు, కార్ గురించి వీడియో నెక్స్ట్ నీ ఛానల్లో పెడదాం. సో సో గీతమ్మ వచ్చేసి చూడండి ఎంత చక్కగా కారులోని ఒక ప్రిన్సెస్ లాగా అనిపిస్తుంది కదా. సో తన కోసం అనే చెప్పేసి ఏంటి నాన్న ఇది కారునా? సో గీతమ్మ ఎంత చక్కగా తిరుగుతుంది, కనీసం భయపడకుండా రోడ్డు మీద అలాగే నడిపిస్తుంటే వాళ్ళ డాడీ చూడండి, అసలు సో క్యూట్. అసలు ఈరోజు నాకు వాళ్ళే నచ్చింది ఇలా గీతమ్మ కారులో ఉంటుంది. సో ఇప్పుడైతే బయటకు వచ్చాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏదో సేల్ పెట్టారు, ఇది గమాకా బ్రాండ్ సేల్ అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడ ఏమైనా ఉంటే చూడడానికి వచ్చాం. అలాగే అంటాము వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తాం, కొనకుండా మాత్రం వెళ్ళాం. బట్ ఈరోజు కొనకుండా ఉండడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం, ఎందుకంటే ఈ మధ్య ఖర్చు ఎక్కువ అయిపోతుంది అసలు. సో కాకినాడలో ఏదో ఈవెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్, జెమిని మెగా సీరియల్స్ అని చెప్పేసి. సో అక్కడికి అయితే వచ్చాము. ఎందుకు ఏంటి నేను ఇది నీకేనా తెలుసా? ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు ఉంటారు, ఎవరైతే అందరికంటే తక్కువ వేస్తారో టాటా బాయ్ బాయ్ అని మేము చెప్పండి. వాళ్ళ డాడీ చూడండి అన్నమాట.
సో గీతమ్మ అయితే ఇక్కడ అస్సలు ఉండటం లేదు, కిందని మొత్తం నడుచుకొని దొరికి దొరికి అటు ఇటు తిరిగి వస్తుంది అనమాట. ఆపలేకపోతాను అస్సలు. ఇప్పుడు వదిలితే స్టేజ్ మీద కూడా వెళ్ళిపోయినట్టు ఉంది గీతిక. కదా గీతిక, వెళ్తావు అక్కడికి? ఇక్కడ మనల్ని అయితే కలిసారనమాట. ఈ కాకినాడ ఇక్కడ జరుగుతుంది కదా. సో గీతు బేబీ అయితే అక్కడ నిలబడి అందరికి హాయ్లు బాయ్లు టాటాలు అన్ని చెప్తుంది అనమాట. ఆ గుమ్ముంది కదా, గుమ్ములో నిలబడి ఆడుకుంటుంది. ఇంతవరకు ఏడ్చింది వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ ఆడుకుంటుంది. రా ఇంటికి వెళ్దామంటే రావటం లేదనమాట. సో పాపతో అది చూడండి ఎలా ఆడుతున్నారో తండ్రి కూతుర్లు ఇద్దరు. ఏమంటారా? నా ఫేవరెట్ సాంగ్ బాగుంటుంది. టోటల్ జెమిని మేళా జరుగుతుంది అనమాట. సీరియల్స్ అన్ని నిన్నని మేము ఇటు వెళ్ళిపోతుంటే అది చూసినాం అనమాట, ఏంటి ఎంటర్టైన్మెంట్ సౌండ్ వస్తుంది అనేసరికి వెళ్ళాము. సో ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అట్లయితే తినేసినాం అనమాట. ఈరోజు సాటర్డే కదా టిఫిన్. సో ఇంకా మూవీ చూసుకుంటున్నాము, రేపు ఎలాగో సండే సెలవు. సో ఎంతగా ఇష్టం పడలేదు. సో ఇది ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కంపల్సరీగా ఒక లైక్ చేసేయండి, ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ చెప్తాను.